హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి కోర్టుకి లైన్స్ అనేది ప్రతిసారి మనం మెజర్ చేసి వేయవలసి ఉంటుంది. కాకపోతే ప్రతిసారి మెజర్ చేసి వేయకుండా మరి ఏ విధంగా వేసుకోవాలనే ఆ టెక్నిక్ మెథడ్ అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్కి ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అన్ ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుందన్నమాట. స్కిప్ అయితే చేయొద్దండి, చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచ్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో రిలేటెడ్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా నాది ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది, దాన్ని ఏమొచ్చేసి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్. మరి ఆ ఛానల్ సంబంధించిన ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే మనము ఒకసారి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసుకొని తర్వాత వచ్చేసి ప్రాక్టికల్గా మీకు చూపిస్తానమాట. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఏ కోర్ట్ అయినా సరే మనం ఏ కోర్ట్ అయినా సరే ఈ విధంగా కోర్టు ఉందనుకోండి. సో ఈ విధంగా కోర్టు ఉంటే, సో ఈ విధంగా మీరు డ్రా చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా కోర్టు ఉందనుకోండి, అంటే నేను ఏ కోర్టు అయినా సరే మీరు ఈ విధంగా కోర్టు ఉంటే మీరు ప్రతిసారి మెజర్ చేసుకోకుండా, అంటే ప్రతిసారి టేప్తో మెజర్ చేసుకోకుండా మనం ఏ విధంగా లైన్లు వేసుకోవడానికి ఈజీ టెక్నిక్ అన్నమాట. అంటే ఒక్కసారి మనం కొంచెం రిస్క్ తీసుకొని ఒకసారి ఫిక్స్ చేసుకున్నామంటే తర్వాతకు ఇబ్బంది ఉండదు అన్నమాట. అంటే ఇటుకలతో, అంటే సిమెంట్ ఇటుకలతోటిగా, అవి కూడా పెద్ద బ్రిక్స్ కాదనమాట, చిన్న సిమెంట్ ఇటుకలు ఉంటాయి కదా. సో వాటిని వచ్చేసి మన కార్నర్స్లో అన్నమాట మీరు ఒకసారి సున్నంతో ఒకసారి అంతా కోర్ట్ అంతా మార్క్ చేసుకొని, మార్క్ చేసుకున్న తర్వాత కార్నర్లో వచ్చేసి ఎడ్జ్లో ఈ విధంగా నేను మార్క్ వేసిన ప్లేస్లో, అంటే మీకు ఇక్కడ నేను ఈ కలర్ వేసి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చేసి మార్క్ వేసినటువంటి ఈ ప్లేస్ ఉంది కదా. సో ఈ ప్లేస్లో మనం బ్రిక్స్ అనేది కిందికి మనము కరెక్ట్, ఇప్పుడు నేను మార్క్ వేసినట్టుగా వేసి ఇట్లా మనం ల్యాండ్లోకి వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకు మనకు 1 ఫీట్ అంటే అది వచ్చేసి ఒక 1 ఫీట్ దగ్గర ఉంటుంది. ఆ 1 ఫీట్ మనము భూమిలోకి తీసి, అంటే గుంత కరెక్ట్గా ఆ ఇటుక యొక్క సైజ్ అంతా మనం భూమిలోకి తీసేసి పైన వచ్చేసి ఒక ఇంచుమైన వచ్చేసి మనం పైన భూమి నుంచి పైకి ఒక ఇంచుమైన గ్యాప్ పెట్టేసి పైకి ఇటుకను, మిగతాదంతా భూమి లోపలికి పెట్టి మనము దాన్ని వచ్చేసి నీట్గా మళ్ళీ గట్టిగా పూర్తి చేయాలన్నమాట. అంటే మట్టితో మళ్ళీ చిన్నగా ఆ పారతో మళ్ళీ ఒకసారి మనం గట్టిగా దాన్ని కొట్టినట్లయితే మనకు టైట్గా ఉంటుంది, బ్రిక్స్ అనేది మనకు కదలదన్నమాట, చాలా టైట్గా ఉంటుంది, సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసినాక లైట్గా కొద్దిగా వాటర్ అయ్యండి, అది సెట్ అయిపోతుంది. సో ఆ విధంగా ప్రతి కార్నర్లో మీరు ఈ విధంగా మార్క్ వేసుకొని ఆ బ్రిక్స్కి సంబంధించి ఇట్లా భూమి లోపలికి, అంటే ఇది వచ్చేసి ఇటుక సైజు మార్క్ వేస్తూ ఉన్నాను అనమాట. ఇది భూమి లోపలికి, ఈ ప్లేస్ అంతా భూమిలోపలికి మనం తీయాల్సినటువంటి డిగ్గను, సారీ గుంత అనమాట. సో ఈ విధంగా మనము అన్ని కార్నర్లో వచ్చేసి ఈ విధంగా మార్క్ వేసినటువంటి ప్లేస్లలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, మీరు ఎడ్జ్లో ఎక్కడ వేసినారంటే ఇటుకకు ఇక్కడ ఇన్నర్లో, ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం పెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ, అంటే ఇక్కడ అవుట్ ఇటు ఇన్నర్ సైడ్ పెట్టుకున్నామా లేదంటే అవుటర్ సైడ్ పెట్టుకున్నామా బ్రిగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ప్రతి దానికి ఒకేసారి ఒకటే లెవెల్లో పెట్టుకోవాలంటే ఇక్కడ అవుట్ సైడ్ బ్రిక్స్ పెట్టాను కదా నేను, ఇక్కడ కూడా అవుట్ సైడే పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ కూడా అవుట్ సైడే పెట్టేసేయాలి. అంటే మనం ఒకటి గుర్తు ఏం పెట్టుకోవాలంటే, మనం ఇన్నర్లో రోప్ పట్టుకొని లైన్స్ వేయాలన్నిటికీ అని చెప్పేసి అన్ని బ్రిక్స్కి ఇన్నర్లో రోప్ పట్టుకోవాలనేది ఒకటి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి కూడా, అంటే ఇప్పుడు ఎండ్ లైన్లు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎడ్జ్లో పట్టుకొని వేయాలని చెప్పేసి ఎడ్జ్లో రోప్ పట్టుకున్నట్లయితే ఇట్లా ఎడ్జ్లో రోప్ పట్టుకొని మనము చున్నం వేసుకుంటూ పోవచ్చు అనమాట. అది ఒక ఐడియా కోసం అనమాట, అంటే ఇక్కడ ఎడ్జ్లో తీసుకోవాలి, ఇక్కడ ఇన్నర్లో తీసుకోవాలి రోప్ అనేది మనము కార్నర్లో ఫిక్స్ చేసేసుకోవాలి. అదే ఒకవేళ ఇట్లా బయట కాకుండా కూడా మీరు ఇట్లా ఇన్నర్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు, అంటే ఇటుకని ఇన్నర్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే అప్పుడు మనం అవుట్ సైడ్ రోప్ పట్టుకోవాలని చెప్పేసి ఒక ఐడియా ఉంది అన్నమాట. సో ఈ విధంగా ఇట్లనైనా పెట్టుకోవచ్చు, లేదంటే అన్నింటికీ కూడా మనము అవుట్ సైడే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ జోన్కి సంబంధించి, ఇక్కడ ఒక బ్రిగ్ అయితే పెట్టుకోండి, ఇక్కడ కూడా ఫ్రంట్ జోన్కి సంబంధించి అక్కడ ఏ విధంగా అయితే మనం బ్రిగ్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా అదేవిధంగా బ్రిగ్స్ని మనము అవుట్ సైడ్ పెట్టేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇక సెంటర్ లైన్ అవసరం లేదు, ఎందుకంటే పోల్ టు పోల్ మనము రోప్ పట్టేసుకొని కూడా మనకి అవుట్ లైన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనము ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసుకోవచ్చు అనమాట, మనకు అదే ఇబ్బంది లేదు. సో పెట్టుకుంటా అంటే కూడా ఇక్కడ మిడిల్లో పెట్టుకుని కూడా ఈ బ్రిగ్ అయితే మనం వేసుకోవచ్చు అనమాట. అంటే మిడిల్లో కూడా
ఒక బ్రిక్ పెట్టుకొచ్చి వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బ్రిక్స్ పెట్టుకొని మనము అన్నిటినీ మనము భూమిలో ఒకసారి ఫిక్స్ చేసేసినట్లయితే మనకు డైరెక్ట్గా ఇంకా ప్రతిసారి మనము మనం టేప్తో మెజర్ చేయకుండా ప్రతిసారి డైరెక్ట్గా మనము చున్నం వేసుకోవచ్చు అనమాట. అంటే మనము పిల్లలకి ఇచ్చి కూడా, అంటే మనం మెజర్ చేయడానికి ప్రతిసారి మనమే రావాల్సిన అవసరం లేదు, చున్నం ఇచ్చినామంటే పిల్లలే రోపట్టేసుకొని ఒకసారి ఐడియాతో అయితే మొత్తం వేసేసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు కార్నర్స్ మీకు ఏదైతే ఇట్లా చూపిస్తున్నానో, మీకు అవుట్ సైడ్ బాక్స్ వేసే విధంగా చూపిస్తున్నానో, సో ఈ పాయింట్లో వచ్చేసి మనం బ్రిక్స్ తోటికే మనము ఒకసారి ఫిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా మనం ప్రతిసారి మనం టేప్తో మెజర్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో ఒకవేళ ఇంకా మనకు అంత అవసరం లేదనుకుంటే ఫోర్ సైడ్స్ కూడా మనము అవుట్ సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా మనం బ్రిక్స్ పెట్టుకుంటే కూడా మనకు అవుట్లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట, కోటు యొక్క అవుట్లైన్ అనేది వచ్చేస్తుంది. సో ఆ విధంగానైనా చేసుకోవచ్చు, లేదంటే ప్రతి పాయింట్లో కూడా పెట్టుకున్నట్టయితే మీకు ఇబ్బంది అయితే కూడా ఉండదు, ఇంకా మంచిగా ఉంటుంది, ప్రతిదీ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ బ్రిక్ అనేది ఎక్కువగా హైట్ పెట్టుకోకూడదు, హైట్ పెట్టుకుంటే మనకి ఇది మరి ఇది తగిలే ప్రమాదం ఉందన్నమాట. మనం గేమ్ ఆడేటప్పుడు మన కాళ్ళకి తగిలి కింద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం ఒక హాఫ్ ఇంచు నుంచి ఇంచుమైన భూమికి పైన హాఫ్ ఇంచు నుంచి ఇంచుమైన వచ్చేసి భూమికి పైన మనం బ్రిగ్ను పెట్టుకోవాలి. కానీ అంతకంటే హైట్ 2 ఇంచెస్ అట్లా 3 ఇంచెస్ పెట్టుకోకూడదు. మిగతా బ్రిగ్ గల్ల మనకి ఇట్లా భూమిలోకి వెళ్ళిపోవాలి, ఇట్లా ఇదంతా భూమిలోకి వెళ్ళిపోవాలి. మిగతా బ్రిగ్ గల్ల మనకు ఒక హాఫ్ ఇంచు నుంచి ఇంచుమైన వచ్చేసి మనకు పైన ఉండాలన్నమాట. సో ఇది ఈ టోటల్గా వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను బోర్డు పైన. సో ఇదే మీకు గ్రౌండ్లో కూడా ప్రాక్టికల్గా అయితే మీకు షో చేయిస్తాను. Thank you.
సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు మరి. జై జవాన్, జై కిసాన్.